దేవుని పరిశుద్ధ నామముల స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 4:23 చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. సామెతల గ్రంథంలో చూపుతున్నారు, చూడండి, హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అన్నింటికంటే, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, చూడండి, హృదయము నుండి జీవధారలు బయలుదేరును. అవునండి, హృదయముల నుండి సంతోషమైనను, సమాధానమైనను, మంచి అయినను, చెడు అయినను హృదయముల నుండి నోటి ద్వారా బయటకు వస్తుంది. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఈ హృదయం అనేది జీవధారలు బయలుదేరితే కనుక అన్నింటికంటే హృదయాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకనగా మనిషి చూస్తుంటే అలాగే ఉంటాడు, ఏమీ మాట్లాడు, కానీ హృదయంలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో, అతని హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నాడు, అతను ఏమి చేయాలనుకున్నాడు ఎవరికీ తెలియదు. అందుకనే మనిషిని ఆలోచనలు అనేకము, అది యెహోవా అధీనమని, మనిషి హృదయంలోని ఆలోచనలు అనేకము, అది యెహోవా అధీనమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియరా, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నువ్వు కంటితో చూసి చెవులతో విన్నదానికి క్రియ చేసేది హృదయమే. నువ్వు వింటావు, చూస్తావు, కానీ దానికి అది క్రియారూపం తాల్చాలంటే హృదయ ఆలోచనలే కనుక. అందుకని యిర్మీయా ఒక మాట చెప్తున్నాడు, చూడండి, యిర్మీయా 17:9 హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అన్నాడు. అంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది. మనిషి నోరు విప్పితే తప్ప వాడు మంచోడో చెడ్డవాడో మనకు తెలియదు. వాడు మాట్లాడే విధానాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క బిహేవియర్, అనగా వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉండదో మనం గమనించగలం. కానీ వాడు మౌనంగా ఉన్నాడు అనుకోండి, దాని గురించి మనకేమీ తెలియదు. అందుకనే హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. శరీరం ఉన్న శరీర అవయవాల్లో హృదయం చాలా మోసకరమైందండి. దాని ఆలోచన చెప్పని అది ఘోరమైన వ్యాధి కలది. చెడు మంచి అనేది శరీరానికి వ్యాధి ఉండకపోవచ్చు, కానీ హృదయానికి మాత్రం కొంత కుళ్ళు, కపటము, ద్వేషము, అసూయ అన్నిటితో నిండిపోయేదని తిమోతి రాసిన పత్రిక 5:6 శరీర కార్యముల గురించి రాయబడినది. ప్రేర ఆలోచించండి, అటువంటి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని గ్రహింపగలవాడెవడు, మాట్లాడితే తప్ప వాడు హృదయంలో ఏం ఆలోచన లేదు కనుక ఆ హృదయం నుంచి మనం జీవధారలు, మన హృదయంలో నుంచి ఏం రావాలండి, జీవధారలు బయలుదేరండి. అందుకనే ఆ హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యాలతో, దేవుని వాక్యంతో సరిచేసేయాలి. దేవుని వాక్యంతో మనం మన హృదయంలో వచ్చిన ఆలోచనలన్నీ కూడా చెరపట్టాలి. ఆ హృదయంలో వచ్చిన ఆలోచనలు చెడుగా వస్తే దాన్ని దేవుని రక్తంతో కడగాలి. ప్రభువా నాకు సహాయం చేయమని యేసుక్రీస్తుని అడగాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక వచనం చదువుతాను. హృదయం గురించి మత్తయి సువార్త 5:6 దేవుడు ఏమని మాట్లాడతాడు, 8 హృదయశుద్ధి కలవారు ధనిలు, వారు దేవుని చూసేదరు అన్నాడు. అంటే హృదయశుద్ధి ఉంటే దేవుని చూస్తారు. హృదయానికి దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడని, ఒకటి హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయని చెప్తున్నాడు. జీవధారలు బయలుదేరును, అన్నింటికన్నా ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని చెప్తున్నాడు. రెండోది యిర్మీయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడని చెప్తున్నాడు. అందుకనే హృదయము ఎలా ఉండదో అలాగే ప్రవర్తిస్తారని యిర్మీయా గ్రంథంలో ఒక మాట కూడా ఉందండి, 18:12 అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదమని అని అందరూ అని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. మనం విన్నా చెప్పండి, వాడు హృదయంలో ఆలోచన కనుక ఎలా ఉండదో అలాగే చేస్తారు, కానీ హృదయాలోచన సరిగా లేకపోతే, వాడు హృదయాలోచన సరిగా లేకపోతే వాడికి నష్టం, సమాజానికి నష్టం కనుక ప్రియుల హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాం. చూడండి, కయ్యూను హేబెలు ఇద్దరు వచ్చారు. కయ్యూను హృదయంలో ఏముందో, హేబెలు హృదయంలో ఏముందో దేవునికే తెలిసింది కనుక ఆ హృదయానుసారమైన స్థితిని బట్టి వాళ్ళు అర్పించినటువంటి బలిని స్వీకరించాడు. హేబెలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క బలిని దేవుడు తిరస్కరించి ఎందుకనగా వాళ్ళ హృదయాలోచన తప్పని. చూడండి, చూడండి, అననీయ సకరులు కూడా తీసుకుని వచ్చినప్పుడు పేతురు మీరు ఇంతకే అమ్మారంటే వాళ్ళ హృదయంలో ఏముందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు కనుక వాళ్ళు ఆ దోషాన్ని బట్టి వాళ్ళు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుడ, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, ముఖ్యంగా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. అది అనవసరమైనటువంటి ఆలోచనలు ఆలోచించకుండా, దేవునికి వ్యతిరేకంగా లేకుండా మన ఆలోచనలు చెరపట్టి ప్రభువైన యేసు
యేసుక్రీస్తునందు భద్రపరచుకుని ఆయన రక్తంతో కడుకుని జాగ్రత్తగా జీవితం. ఎందుకనగా హృదయం చెడిపోతే హృదయం శరీరం అంతా చెడిపోతుంది, మనిషి జీవితమే చెడిపోతుంది. కనుక అట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం మిమ్మల్ని అందరినీ వేడుకొనుచున్నాను. హృదయంలో ఉన్నదానిని బట్టి నోరు మాట్లాడుతుంది, కనుక అటు హృదయాన్ని పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనతో నింపుకుని దేవుని మహిమకరంగా జీవిద్దాం. అటు స్థితి దేవుడు దయచేయును గాక. ఆమేన్.